మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు జానీ మాస్టర్. ఈ జానీ మాస్టర్ పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా ఆయన మీద ఒక రేప్ కేసు ఉండడం జరిగింది. అదేవిధంగా కొన్ని హత్యాయత్నం కేసులు కూడా ఉన్నాయి. సో ఈ కేసుల్లో భాగంగా ఆయనకి జాతీయ అవార్డు కూడా వచ్చింది. మళ్ళీ అదేవిధంగా క్యాన్సిల్ చేయడం కూడా జరిగింది. సో మనం చూసుకోవచ్చు ఆయన డ్యాన్స్ అసోసియేషన్లో ఆయన ఒక అధ్యక్షుడు. సో ఈరోజు అయితే డ్యాన్స్ అసోసియేషన్లో ఒక ఎలక్షన్స్ జరిగాయి. సో ఈ ఎలక్షన్స్లో భాగంగా ఆయనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదన్న వార్తలు కూడా వస్తున్నాయి. సో ఇదే అంశం గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మా పొలిటికల్ ఎడిటర్ కార్తిక్ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. కార్తిక్ చెప్పండి, అసలు ఏం జరిగింది? ఇప్పుడు మనం రెండు విషయాలను చూస్తున్నాం గోపి. ఒకవైపు ఏమో నేరం జరిగింది, నేరంలో ముద్ద ఎవరో తెలిసి కూడా శిక్షించకుండా చట్టాలు అతను సేవ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. అల్లు అర్జున్ సంజయ్ రెడ్డి దగ్గర తొక్కీసల ఆటలో అతనే అల్లు అర్జునే కారణం అని కళ్ళకు కనపడుతున్నప్పటికీ కూడా పోలీసులు సమాచారం లేకుండా ఫ్యాన్స్ను సమీకరించి సంజయ్ రెడ్డి దగ్గరకు పోయి ఓపెన్ టాప్ జీప్లో అభివాదం ఇచ్చి ఫ్యాన్స్లో తొక్కీసలాటకి కారణమైనటువంటి అల్లు అర్జున్ అరెస్టేమో ఒకవైపు జరగలేదు. అంటే నేరం జరిగింది, ఒక మహిళ చనిపోయింది, ఒక 10 ఏళ్ల బాలుడు హాస్పిటల్లో ఐసీయూలో చికిత్స పొందుతూ ఉన్నాడు. దీనికి కారణమైనటువంటి అల్లు అర్జున్ ఏమో ఈ క్షణం వరకు అరెస్ట్ కాలేదు. ఇది ఒకవైపు మనం వింటున్నమాట. అంటే ఇక్కడ నేరం గలపడుతుంది, కానీ ఇంకొక వైపు ఒక కంప్లైంట్, నేరం తేరలేదు, కోర్టులో కేసు ఉంది, తప్పో ఒప్పో తెలీదు, తప్పో ఒప్పో తెలియకుండానే పనిష్మెంట్స్ ఎదుర్కొంటున్న వ్యక్తి జానీ మాస్టర్. ఏంటి అండి, మనం క్లియర్గానే చెప్తున్నా. అంటే అల్లు అర్జున్కి ఎలా జాతీయ అవార్డు వచ్చిందో జానీ మాస్టర్కి కూడా ఎలా జాతీయ అవార్డు వచ్చింది. కానీ కేవలం ఒక కేసు వల్ల, తన మీద ఒక మహిళ నా మీద లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు, నేను మైనర్గా ఉన్నప్పటి నుంచి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని అతనితో పాటు కొన్ని సంవత్సరాల పాటు ట్రావెల్ చేసినటువంటి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా ఉన్నటువంటి ఒక మహిళ చేసిన ఫిర్యాదు మేరకు అతను అందుకోవాల్సినటువంటి జాతీయ అవార్డు అతను మిస్ అయింది. అది పక్కన పెడితే ఇవాళ బెయిల్ మీద వచ్చినప్పటికి కూడా అతని మీద పగ కక్ష ప్రతీకారం అలాగే కొనసాగుతుందని చెప్పుకోవడానికి కారణం మా డ్యాన్స్ అంటే తెలంగాణ కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా జానీ మాస్టర్ను తప్పించి ఎన్నికలు పెట్టేసి ఎన్నికల్లో జానీ మాస్టర్ ఓడిపోయాడు అని చెప్పేసి జానీ మాస్టర్ని వాళ్ళు పక్కన పెట్టాం. నిజానికి వచ్చే డిసెంబర్ వరకు జానీ మాస్టర్కి అవకాశం ఉన్నప్పటికీ కూడా జానీ మాస్టర్ మీద కేసు నమోదైంది, జానీ మాస్టర్ నేరస్తుడు కాబట్టి ఆ పదవిలో ఉండడానికి వీలేదు, ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ఎన్నికలు నిర్వహించేసి ఆ ఎన్నికలకు సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా జానీ మాస్టర్ ఇవ్వకుండా ఇప్పుడు అక్కడ జానీ మాస్టర్ ఓడిపోయాడు అని చెప్తున్నారు అనేటువంటిది జానీ మాస్టర్ అభిమానులు చేస్తున్నటువంటి ఆరోపణ. ఆమెని అతని దగ్గర నుంచి ఫాలో అవుతున్నారు చెప్తున్నటువంటి మాట. కానీ ఇక్కడ మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి, కార్తిక్ ఒకటి కావాలనే జానీ మాస్టర్ని ఇండస్ట్రీకి దూరం పెడుతున్నారని కొన్ని వార్తలు వస్తున్నాయి. సో ఈ వార్తలు నిజమేంత అంటారు? ఒకటి కొన్ని మనం క్లియర్గా గమనించుకోవాలి. ఒకటి, అతను అందుకోవాల్సినటువంటి జాతీయ అవార్డు రద్దు కావటం, సస్పెండ్ కావటం. రెండు, అతనికి వచ్చిన బెయిల్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసి ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ క్యాన్సిల్ చేయాలని చూడటం. కానీ కోర్టులు ధర్మం వైపు న్యాయం వైపు నిలబడతాయి కాబట్టి ఆ బెయిల్ క్యాన్సిల్ కాలేదు. రెండు, మూడు, అతను పుష్పాటు సినిమాకి అతనే కొరియోగ్రాఫర్గా ఉండాలి, కానీ అతను పక్కన పెట్టి అతని మీద కేసు పెట్టినటువంటి వాళ్ళకు మిగతా వాళ్ళకు అవకాశాలు కల్పించడం. నాలుగు, ఇవాళ తెలంగాణ కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ నుంచి కూడా జానీ మాస్టర్ను తొలగించడం. ఇక్కడ ఈ నాలుగు అంశాల్లో కూడా జానీ మాస్టరు నేరం తేలి తప్పు చేశాడని తేలి కోర్టు తీర్పిచ్చిన తర్వాత పనిష్మెంట్స్ ఉంటే పర్లేదు, తను ఒప్పుకోవాల్సిందే. నిజంగా ఒక అమ్మాయి మీద లైంగిక వేధింపులకి పాల్పడ్డాడు, మైనర్గా ఉన్నప్పటి నుంచి వేధింపులకు పాల్పడ్డాడు అని చెప్పేసి కనుక కోర్టు నిర్ధారిస్తే అతనికి ఆ పనిష్మెంట్ దక్కాల్సిందే. కానీ ఇంతవరకు నేరం తేలకుండానే, నేరం చేశాడో లేదో కోర్టు చెప్పకుండానే అతను పనిష్మెంట్స్ అనుభవిస్తున్నాడు. ఈ దేశంలో తప్పు చేసి కూడా చట్టం నుంచి తప్పించుకునే వాళ్ళు అనేక మంది మన కళ్ళ కనపడుతున్నారు ఈరోజు అల్లు అర్జున్తో సహా. కానీ క్లియర్గా ఇంకా కోర్టు తప్పు చేశాడో లేదో చెప్పకుండానే పనిష్మెంట్ అనుభవిస్తున్నటువంటి వ్యక్తి, మన కళ్ళ కనపడుతున్నటువంటి వ్యక్తి ఇక్కడ జానీ మాస్టర్గా మనం చెప్పుకోవాలి, చెప్పుకొని తీరాలి గోపి. అంటే కార్తిక్ ఇంకొక విషయం, ఇండస్ట్రీలో జానీ మాస్టర్కి నెగిటివ్గా అదేవిధంగా జానీ మాస్టర్ని ఎదుర్కోగల ఒక పెద్ద హీరో అదేవిధంగా ఒక పెద్ద ప్రొడ్యూసర్ కూడా కావాలని జానీ మాస్టర్ని తొక్కేస్తున్నారు అన్నట్టుగా కొన్ని ఆరోపణలు ఉన్నాయి. సో దాని మీద మీరేమంటారు? ఈ మరి ఎవరు తొక్కేస్తున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు అనేటువంటిది మనం క్లారిటీగా చెప్పడం లేదు. కానీ రకరకాల పేర్లు గతం నుంచి ప్రచారంలో వింటూ ఉన్నాం. ఒక డైరెక్టర్, ఒక స్టార్ డైరెక్టర్, ఒక స్టార్ ప్రొడ్యూసర్, స్టార్ హీరో, ఇవన్నీ మనం వింటూ ఉన్నాం. ఇవన్నీ రకరకాల వ్యక్తులు చేసేటువంటి ఆరోపణలు. వీటి మీద జానీ మాస్టర్ బయటకు వచ్చి నోరు బెదిపితే తప్ప మనం చెప్పడానికి లేదు. కానీ జానీ మాస్టర్ ఈ కేసు మీద బయట స్పందించడానికి వీలేదు, ఎందుకంటే అతను బెయిల్ మీద ఉన్నాడు కాబట్టి బెయిల్ కండిషన్స్ రీత్యా ఈ కేసును మీడియా ముందు మాట్లాడకూడదు. అతను కనుక నిజంగా నోరు విప్పగలిగే పరిస్థితి ఉంటే, ఏం జరిగిందో చెప్పగలిగే పరిస్థితి ఉంటే ఖచ్చితంగా ఇవాళ నిజాలు కొంత బయటకు వచ్చి ఉండేమో. కానీ అతను మీడియా ముందు మాట్లాడడానికి లేదు కాబట్టి అతను మాట్లాడటం లేదు. ఈవెందో నిన్న క్లియర్గా మనకు కనపడింది ఏంటంటే ఆ ఎన్నికల్లో జానీ మాస్టర్కి వ్యతిరేకంగా శేఖర మాస్టర్ కొంత పనిచేశారు,
శేఖర్ మాస్టర్కి వ్యతిరేక అంటే సారీ జానీ మాస్టర్కి వ్యతిరేకమైన ప్యానల్కి ఓటేయమని చెప్పేసి శేఖర్ మాస్టర్ కోరారు అనేటువంటిది మాత్రం నిన్న కనపడినటువంటి విజువల్. కనపడిన శక్తులు ఎవరున్నారు, వాళ్ళు ఎవరు కుట్ర చేస్తున్నారు, ఏ మేరకు కుట్ర చేస్తున్నారు, వాళ్ళకి జానీ మాస్టర్కి ఎక్కడ జరిగింది, పవన్ కళ్యాణ్ మీద ఉన్న కోపమే జానీ మాస్టర్మే చూపిస్తున్నారా, ఇవన్నీ తేలాల్సి ఉంది. లేదంటే ఒక స్టార్ హీరోకి జాతీయ అవార్డు వచ్చింది, కొరియోగ్రాఫర్గా జానీ మాస్టర్ కూడా జాతీయ అవార్డు వచ్చింది, ఆయనకు వచ్చిన జాతీయ అవార్డు ఈయనకి వస్తే ఈయన విలువ తగ్గిద్ది కాబట్టి ఈయన ఒక్కడికే జాతీయ అవార్డు రావాలి, వేరే వాళ్ళ జాతీయ అవార్డు అందుకోవడానికి వీల్లేదు కాబట్టి అలా చేశాడా, ఇవన్నీ కూడా ఇప్పటివరకు అనుమానాలే, క్లియర్గా ఎవిడెన్స్ లేకుండా మనం చెప్పడానికి లేదు. కానీ ఇవన్నీ అయితే రకరకాల ప్రచారంలో ఉన్నమాట వాస్తవం. కానీ ఏది ఏమైనా జానీ మాస్టర్మే జరుగుతున్న వరుస ఇది ఎలా చెప్పుకోవాలి, నేరం తేలకుండానే శిక్ష అనుభవిస్తున్న వ్యక్తిగా ఒక బాధితుడిగా జానీ మాస్టర్ చూడాల్సిన అవసరం లేదనేటువంటిది సమాజం కూడా నిర్ధారించుకోవాల్సిన అవసరం. ఈ జానీ మాస్టర్ని తెలంగాణ కొరియోగ్రాఫర్ అసోసియేషన్గా తప్పించిన మీద ఈ సమాజం ఏమనుకుంటుంది, ప్రజలు ఏమనుకుంటున్నారు అన్నది కూడా మనం కామెంట్ రూపంలో ప్రజలను అడుగుదాం. ఎందుకంటే ప్రజల అభిప్రాయం కూడా చాలా ఇంపార్టెంట్, ప్రజాస్వామ్యంలో ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది వెరీ వెరీ బిగ్ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ ఒపీనియన్ మనం అడిగే ప్రయత్నం చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ కార్తీక్. సో చూస్తారు కదా, ఈ విషయం మీద తప్పక కామెంట్ చేయండి, ఎవరు తప్పు ఎవరు తప్పు అనేది. చూస్తూనే ఉండండి మనం టీవీ.